ఇక ఎందుకున్నట్టు ఎందుకున్నట్టు ఎమ్మెల్యే కనీసం దళితులకైనా ఏమైనా చేసిండ్రా దళితులకైనా ఏమైనా చేసిండ్రా మూడెకరాల భూమి ఇచ్చిండ్రా మూడెకరాల భూమి కోసం వీళ్ళ దగ్గరికి పోయి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి పోయి ఇద్దరు ఇద్దరు మనుషులు నిప్పంటికిచ్చుకుంటుకుంటే నిప్పంటించుకుంటే పాపం ఒక మనిషి సచ్చేపోయాడట కదా ఎంత పాపం ఒడిగట్టుకుంటున్నారు ఏమైనా పట్టిందా వీళ్లకు పాపభీతి ఉందా వీళ్లకు అసలు ప్రజలకు మాటిచ్చామే ఆ మాట మీద నిలబడాలన్న సోయుందా వీళ్లకు ఎలా ఉన్నాడు ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఈరోజు దళితులకు భూములు ఇయ్యకపోగా ఇచ్చిన భూములు కూడా లాక్కుంటున్నారే పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్లకు ఇల్లులు కట్టించాడు భూములు ఇస్తే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజీ స్వగృహ కింద ఎంతోమందికి ఇక్కడ ఎనభై ఎకరాలలో భూములు ఇస్తే ప్లాట్లు ఇస్తే అవి కూడా కేసీఆర్ గారు అమ్ముకున్నాడట కదా నిజమేనా కనీసం పేద వాళ్ళకి ఇచ్చిన భూములను కూడా ఉంచకుండా అమ్ముకున్నారు అంటే ఇక ఏమనాలి ఈ నాయకుల్ని ఎవరి కోసం పనిచేస్తున్నట్టు ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు మొన్న మొన్న ఒక సినిమా రిలీజ్ చేశాడు నా ఎమ్మెల్యేలందరినీ నా మా పార్టీలో నా నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని చూస్తుంది బీజేపీ పార్టీ అని నాలుగు స్తంభాలాట అని మొన్న ఒక సినిమా రిలీజ్ చేశాడు కేసీఆర్ సార్ నిన్నేమో కంటే కూతురునే కనాలి అని మళ్ళీ ఒక కొత్త సినిమాకు ట్రైలర్ ఓపెన్ చేశాడు కేసీఆర్ సార్ ఏమిటంటే విషయం కేసీఆర్ గారు చెప్తున్నాడు నా కూతుర్ని కూడా బీజేపీ పార్టీ కొనాలని చూస్తుంది కానీ నా కూతురు అమ్ముడు పోలేదు కనుక ఇప్పుడు బీజేపీ పార్టీ నా కూతురు మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలని ప్రయత్నిస్తుంది అని కథ అల్లుతున్నాడు కేసీఆర్ సార్ ఎందుకని ఎందుకంటే కవితమ్మ లిక్కర్ స్కామ్లోనో ఇంకో స్కామ్లోనో చిక్కుకుంది కాబట్టి ఇన్ని రోజులు చేసిన ప్రయత్నాలు ఫలించగా ఇక అరెస్టులు కేసులు తప్పవని అర్థమైనట్టుంది కేసీఆర్ సార్కు ఇప్పుడు కొత్త సినిమాకు తెరీ తీస్తున్నాడు కేసీఆర్ సార్ అసలు నిజంగానే నిజంగానే కవితమ్మను ముందే కొనాలని బీజేపీ పార్టీ చూస్తే మరి నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు అని కేసీఆర్ గారు అంతగా గగ్గోలు పెట్టారే అంతగా గొంతు చించుకొని చేతులు చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటే ఎంత పని చేశాడే బుద్ధిజీవులంతా నా పార్టీని నా ఎమ్మెల్యేలను కాపాడాలి అని వేడుకున్నాడే మరి ఆ రోజే కవితమ్మను కూడా కొనాలనుకుంటుంది బీజేపీ పార్టీ అని ఎందుకు చెప్పలేదు కేసీఆర్ సారు అది నిజమైతే కదా చెప్పడానికి అసలు కవితమ్మకు ఏం తక్కువని బీజేపీ పార్టీకి అమ్ముడు పోవాలి అసలు కేసీఆర్ గారు చెప్పుతున్న దాంట్లో ఏదైనా ఉందా ఏదైనా అర్థం ఉందా అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు అబద్ధాలు చెప్తే కూడా అబద్ధం అతకాలి అనే ఇంగితం కూడా లేకపోయింది కదా కేసీఆర్ సార్కు ఏమ్మా ఏమనుకుంటున్నాడు కేసీఆర్ సారు నేను తెలంగాణ ప్రజలకు ఏ మాటలు చెప్పినా వాళ్ళు గొర్రెల్లాగా నమ్మేస్తారు అనుకుంటున్నాడు కదా కేసీఆర్ సారు ఏ అబద్ధాలు చెప్పినా వాళ్ళు నమ్ముతారు అనే అనుకుంటున్నాడు కదా కేసీఆర్ సారు అందుకే కదా ప్రెస్ మీట్లు పెడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కేసీఆర్ సార్ అంతేనా నిజంగా ఏ మాత్రమైనా ఏ మాత్రమైనా నిజం ఉంటే అసలు కేసీఆర్ గారి మాటల్లో ఈరోజు ప్రజలు ఉమ్మేసే పరిస్థితికి తెచ్చుకున్నాడు కదా కేసీఆర్ సారు అసలు ఎలా పాల పరిపాలన చేస్తున్నారు ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తున్నారు అసలు పరిపాలన చేస్తున్నాడా కేసీఆర్ సారు రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు కదా కేసీఆర్ సారు ఇప్పుడట టీఆర్ఎస్ పార్టీ సరిపోలేదట ఇప్పుడు ఏ పార్టీ పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ కొత్త పార్టీ పెట్టిండు కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏమిటనుకున్నారు ఏమా బిఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో తెలుసా బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ మన కేసీఆర్ సార్ పార్టీ ఒక ఎమ్మెల్యే కేటీఆర్ గారిది కేసీఆర్ గారిది కటౌట్ పెట్టి దానికి దండలేసి కోడి క్వార్టరు పంచుతున్నారట ఇక కోడి క్వార్టరు పంచుతుంటే మరి ఏమయ్యేది బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ అయ్యే కదా ఎవరిని ఉద్ధరించడానికి ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటాడు కేసీఆర్ సార్ ఇప్పుడేమో విమానాలు విమానాలలో తిరుగుతున్నాడు హెలికాప్టర్లు కొనుక్కుంటున్నాడు కేసీఆర్ సార్ ఈ డబ్బులంతా ఎవరి తల్లి ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా తెలంగాణ ప్రజల సొమ్ము మన ఖజానాను కొల్లగొడితే పందికొక్కుల్లాగా దోచుకుంటే వచ్చిన డబ్బు కదా ఇదంతా ఒక్కరికైనా ఒక్కరికైనా ఒక్క ప్రతిపక్షానికైనా ప్రశ్నించాలి అన్న సోయుందా ఒక కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రశ్నిస్తున్నాయా కేసీఆర్ గారు అవినీతి మీద ఎవరమ్మా మీకు ఎంపీ ఎవరు ఇక్కడ బండి సంజయ్ బండి సంజయ్ ఎవరు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు పోనీ ఆయనైనా ఏమైనా ఉద్ధరించడా మీ నియోజకవర్గానికి ఏమైనా చేసిండా ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఏమైనా ఒక్క రకంగానైనా మేలు పొందిండ్రా ఏం చెప్పిండు పక్కనే ఉంది కరీంనగర్ స్మార్ట్ సిటీని చేస్తానన్నాడే చేసిండా నిధులు తెచ్చిండా నిధు నిధులు తేవడం చేతన కాలేదు స్మార్ట్ సిటీ చేయడం చేత కాలేదు ఏం చేతనైంది ఏం చేతనైంది మాటలు మాట్లాడడం మాత్రమే చేతనైంది కదా ఏం మాటలు మాట్లాడుతున్నారు మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవడం ఇదే కదా వీళ్ళకు తెలిసిన రాజకీయాలు మసీదులన్నీ కూలగొట్టాలట మసీదులు కూలగొట్టినాక శవాలితే ముస్లింలయ్యట శివాలలితే వాళ్ళయట ఏమైనా అర్థం ఉందా మాటలకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఏ యాక్షను ఇంతవరకు తీసుకోలేదు అంటే ఇక మరి ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్ట బీజేపీ పార్టీకి అసలు నిజాయితీ ఉన్నట్టా లేనట్ట అసలు ప్రజలు చూస్తున్నారన్న సోయన్నా ఉందా బీజేపీ పార్టీకి ఏమైంది ఒక్క విభజన హామీ అయినా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఎన్ని చెప్పారు బయారం కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కాజీపేట్ బయారం స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు ఎస్టీలకు యూనివర్సిటీ అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారే ఇచ్చిండ్రా ఒక్క హామీ అయినా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని కానీ ఈ బండి సంజయ్ని కానీ ఏం చేతనైంది వీళ్ళకు మాటలు మాట్లాడటం తప్పితే ప్రజలకు సేవ చేయడం ఏదైనా చేతనైందా వీళ్ళకి ఒక్క రకంగానైనా ప్రజలకు ఉపయోగపడ్డం చేతనైందా వీళ్ళకి ఒక్క రకంగా ఒక్క మేలు కూడా చేయకపోయే కదా ఒక్క నాయకుడు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని పొద్దున లేచినప్పటి నుంచి మీడియాతో మాట్లాడతారే మరి బీజేపీ పార్టీలో మీరు అధికారంలో కేంద్రంలో మీరుండి మరి ఒక్క ఎంక్వైరీ కూడా ఎందుకు వేయడం లేదు బండి సంజయ్ గారు అని అడుగుతున్నాం నిజంగానే ఈ బండి సైజయ్కి నిజాయితీ ఉంటే నిజంగానే ఈ బండి సంజయ్ ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోకపోతే మీరు ఎంక్వైరీ వేయాలని బండి సంజయ్ ఛాలెంజ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీలో నిజంగానే నిజాయితీ ఉండే మీరు ఒక్క పైసా కూడా ఒక్క పైసా కూడా కమిషన్లు తీసుకోకుంటే మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది బండి సంజయ్కి మరొకసారి చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విసురుతున్న ఛాలెంజ్ ఇది బండి సంజయ్ మీకు నిజంగానే నిజాయితీ ఉంటే కాళేశ్వరంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో మీకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ గారు ఏటీఎం లా వాడుకుంటున్నారని మీకు తెలుసు మరి ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదు సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వేయటం లేదు ఈడీ ఎన్క్వైరీ ఎందుకు వేయటం లేదు ఏ ఎంక్వైరీ అయినా సుప్రీం కోర్టు జడ్జితో ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అసలు కేంద్రంలో మీరు అధికారం ఉన్నారే కాపలా కుక్కగా మీరు ఉన్నారే మరి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు ఒక ఎన్క్వైరీ వేయాలి అన్న బాధ్యత మీకు లేదా నిజంగానే మీరు డబ్బు తీసుకోకపోతే మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సవాలు చేస్తుంది ఒక్కరైనా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారా మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండట ఎవరు కేసీఆర్ ఒక్క రకంగానైనా మేలు చేసిండమ్మా ఏమా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడు తల్లి బియ్యంతో పాటు కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు నూనె ఇచ్చాడు చక్కెరిచ్చాడు చింతపండు ఇచ్చాడు అక్కడికి ఉప్పు కారం కూడా వచ్చేది కదా తల్లి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమైనా ఇస్తున్నారా ముష్టించినట్టు బియ్యం ఇస్తున్నారు అంతేనా ఎవరిని ఉద్ధరిస్తున్నాడు కేసీఆర్ సారు ఇంతమంది మహిళలు ఉన్నారే బతుకమ్మ చీరలు ఇస్తున్నారని మురిసిపోతున్నారా తల్లి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు చేసిన పాపాలన్నీ కప్పేయడానికి ఇస్తున్నాడు బతుకమ్మ చీరలు అర్థం చేసుకోవాలి మీరు మీకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా కేసీఆర్ సారు ఇస్తలేడు కదా వడ్డీ మీరే కడుతున్నారు కదా ఆ పాపాన్ని ఈ బతుకమ్మ చీరతో కప్పేయాలి అర్థమైందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్లో అన్ని సామాన్లు ఇచ్చాడు కదా కేసీఆర్ గారు ముష్టించినట్టు బియ్యం మాత్రమే ఇస్తున్నాడు కదా ఆ పాపాన్ని కూడా ఈ బతుకమ్మ చీరతో కప్పేయాలి ఈరోజు మా ఆడవాళ్ళకు గౌరవం ఉందా తెలంగాణలో ఆడవాళ్ళకు రక్షణ ఉందా తెలంగాణలో చిన్న బిడ్డలకైనా మానాలకు రక్షణ ఉందా తెలంగాణలో ఆ రక్షణ కూడా కల్పించలేకపోయాడు కాబట్టి ఆ పాపాన్ని కూడా మీ చీరలతో కప్పాలని ఇస్తున్నాడు బతుకమ్మ చీరలు ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాడని మురిసిపోతున్నారేమో పెద్ద కొడుకు అన్నాడే పెద్ద కొడుకు అన్నాడే ఆసరా అవుతానన్నాడే పెద్ద కొడుకు అయితే మరి ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తారమ్మా భార్యకిస్తే భర్తకు పెన్షన్ ఇయ్యడు అత్తకిస్తే కోడలికి ఇవ్వడు కోడలికిస్తే అత్తకి ఇయ్యడు ఇది ఎక్కడ న్యాయం ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది తినాలి కదా ఎంతమంది మనుషులు ఉంటే అంతమందికి అవసరాలు ఉంటాయి కదా ఎంతమంది ముస్లింలు ఉంటే అంతమంది దవాఖానకు పోవాలి కదా మరి అట్లా కాకుండా ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తే ఏం చేయాలి కొట్టుకొని సావాలనా అంటే ఒకరే బతకండి ఇంకొకరు సావండి అని అర్థమా ఒకరే తినండి ఇంకొకరు పస్తుండండి అని అర్థమా పెద్ద కొడుకు అయితే ఇలాగే చేస్తాడా ఏమా ఇలాంటి పెద్ద కొడుకు ఎవరికైనా కావాలనా ఒక్క రకంగానైనా ఉద్ధరించిండా ఒక్క రకానికైనా వర్గానికైనా మేలు చేసిండా రైతులకు మాత్రం ఏం చేస్తున్నాడు అన్న రైతుకులు ఐదు వేలు ఇస్తున్నారని మురిసిపోతున్నారేమో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్ కావాలంటే సాయం చేస్తుండే ఇవేమన్నా ఉన్నాయా ఇప్పుడు మొత్తం నలభై వేలు ఇచ్చే పథకాలను అన్నిటినీ బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులు చేసేస్తున్నాను ఏ కేసీఆర్ సారు ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా ఐదు వేలకే రైతులు కార్లలో తిరుగుతారమ్మా ఐదు వేలు ఇస్తున్నాడో లేదో రైతులంటా కడుపు నిండా తింటున్నారంట కంటి నిండా పంటున్నారంట ఉందా వాస్తవం దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే ఒక వరదొచ్చో ఒక పురుగుబట్ట ఒక రూపాయినా పంట నష్టపరిహారం ఇస్తున్నాడా కేసీఆర్ సారు మరి దిక్కుమాలిన పాలన కాక ఏమవుతుంది అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రికి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా మన దరిద్రం కొద్దీ మనకున్నాడు కేసీఆర్ సార్